స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్ ని మరోసారి పొడిగించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబు రిమాండ్ ని 11 రోజుల పాటు అంటే అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు రిమాండ్ తొలుత ఈ నెల 22వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత కోర్టు 2 రోజుల రిమాండ్ పొడిగించి సిఐడి కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. నిన్నటితో అంటే సెప్టెంబర్ 24తో రిమాండ్ కస్టడీ ముగియగా మరోమారు రిమాండ్ ని పొడిగించింది కోర్టు. జుడిషియల్ రిమాండ్ కస్టడీ ముగియటంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. విచారణ సమయంలో సిఐడి అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, థర్డ్ డిగ్రీ ప్రయోగించారా, వైద్య పరీక్షలు నిర్వహించారా అని చంద్రబాబుని అడిగారు జడ్జి. దీనికి చంద్రబాబు సమాధానమిచ్చారు. తనను అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, గైడ్ లైన్స్ ఫాలో అయ్యారని, వైద్య పరీక్షలు చేశారని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని చంద్రబాబుతో చెప్పారు న్యాయమూర్తి. చంద్రబాబు గారు, మీకు 2 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చాము, ఈ మీద అభియోగాలపై విచారణకు ఇచ్చాము. ఈ కస్టడీలో వచ్చిన నివేదికను పరిశీలిస్తాం. సిఐడి అధికారులు మిమ్మల్ని ఎలా చూశారు, కోర్టు చెప్పిన నిబంధనలు పాటించారా, మీ న్యాయవాదులు ఎదురుగా ఉన్నారా లేదా అని కోర్టు జడ్జి అడగగా దానికి చంద్రబాబు నాయుడు, న్యాయవాదులు నా ఎదురుగానే ఉన్నారు, గైడ్ లైన్స్ ఫాలో అయ్యారు అనే సమాధానం చెప్పారు.